నమస్కారము. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వారికి ఈ రోజు కార్యక్రమాలు కలిసి వస్తూ ఉంటాయి. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల నుండి బయటపడేందుకు మార్గాలు కూడా లభిస్తూ ఉంటాయి. ఇక ఆరోగ్య విషయాల్లో జాగృతలు తీసుకోవాలి, అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించుకోవాలి. ఈరోజు మీకు అనుకరించే దైవం శ్రీ జోగులాంబ అమ్మవారు. చేయవలసిన పూజ, అమ్మవారి నామాన్ని పారాయణం చేయండి. వృషభ రాశి వారు వివిధ రూపాల్లో కార్యక్రమాలను ఏర్పాటు చేసుకుంటారు. ఉద్యోగ లాభాలు కలిసి వస్తాయి. కార్యసిద్ధి సంతోషాన్ని కలగచేస్తుంది. సంఘపరమైనటువంటి గౌరవాలు పెరుగుతాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు. చేయవలసిన పూజ, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించండి. మిథున రాశి వారులకు శ్రమకు తగినటువంటి గుర్తింపు, గౌరవాలు కలిసి వస్తాయి. వ్యవహారిక విషయాల్లో అనుకూలత ఉంటుంది. శుభకార్యక్రమాల కోసమై ప్రణాళికలను సిద్ధం చేసుకుంటుంటారు. ఉద్యోగ విషయాల్లో సానుకూలత ఏర్పడుతుంది. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ దక్షిణామూర్తి స్వామివారు. మీరు చేయవలసినటువంటి పూజ, రావి చెట్టు వద్ద ప్రదక్షిణ చేసి దీపారాధన చేయండి. కర్కాటక రాశి వారికి ఈరోజు రుణ ప్రయత్నాలు చోటు చేసుకుంటాయి. అలాగే ఒత్తిడితో కూడుకునేటువంటి సందర్భాలను అధిగమిస్తూ ఉంటారు. వ్యాపారంలో అనుకూలత ఉంటుంది. అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించుకోవాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామివారు. చేయవలసిన పూజ, తమలపాకులతో అర్చన నిర్వహించండి. సింహరాశి వారులకు ఈరోజు దగ్గర వ్యక్తుల నుండి ఒత్తిడి ఉంటుంది. ఆలయాలు ఆశ్రమాలు సందర్శిస్తారు. అవాంతరాలతో కూడుకున్నటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. ఇక ఉద్యోగ ప్రయత్నాలు వాయిదా వేయటం జరుగుతూ ఉంటుంది. వ్యాపారంలో జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహాగణపతి స్వామివారు. చేయవలసిన పూజ, అష్ట వినాయక స్తోత్రమును పారాయణం చేయండి. కన్యారాశి వారు షేర్లు పెట్టుబడుల విషయాల్లో తొందరపడకూడదు. జాగ్రత్తగా ఆలోచనలు చేసి నిర్ణయాలు తీసుకోవాలి. రాజకీయపరమైనటువంటి అంశాల్లో ఒత్తిడి ఉంటుంది. దుబారా ఖర్చులు తగ్గించుకోవాలి. వ్యవహారిక విషయాల్లో అనుకూలతలు పొందుతారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగౌరీ అమ్మవారు. చేయవలసిన పూజ, పసుపు కుంకుమలతో అర్చన నిర్వహించండి. తులారాశి వారికి ఈరోజు అన్ని విధాలుగా పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘపరమైనటువంటి గౌరవాలను పొందుతారు. విలువైనటువంటి వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేసే ప్రయత్నాలు చేస్తుంటారు. ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాల్లో సమస్యలు తొలగిపోతాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు. చేయవలసిన పూజ, అష్టలక్ష్మి స్తోత్రమును పారాయణం చేయండి. వృశ్చిక రాశి వారికి ఈరోజు ఆర్థిక ఇబ్బందులతో కూడినటువంటి రుణ ప్రయత్నాలు ఉంటూ ఉంటాయి. కుటుంబపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాల్లో పరిధులు దాటి వ్యవహరించకూడదు. వేరువేరు రూపాలలో అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకొని ఇబ్బంది పడుతుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ లలిత అమ్మవారు. చేయవలసిన పూజ, దేవీ ఖడ్గమాలా స్తోత్రమును పారాయణం చేయండి. ధనుసు రాశి వారికి ఈరోజు ఆర్థిక వ్యవహారిక విషయాలు కాస్త ఆశించిన మేరకు ఫలితాలను ఇవ్వలేకపోతాయి. కుటుంబపరమైనటువంటి చర్చలు సఫలీకృతం అవుతూ ఉంటాయి. అంతేకాకుండా వస్తులాభాలు కలిసి వస్తాయి. దైవ దర్శనాలు ప్రశాంతతను కలుగచేస్తుంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమశివుడు. చేయవలసిన పూజ, ఉసిరిక దీపమును సమర్పణ చేసి అర్చన నిర్వహించండి. మకర రాశి వారులకు నూతన పరిచయాలు సంతోషాన్ని ఇస్తూ ఉంటాయి. శుభకార్యక్రమాల నిర్వహణ కొనసాగుతూ ఉంటుంది. పలు రకాల సభలు సమావేశాల్లో పాల్గొంటారు. వ్యాపార ఉద్యోగపరమైనటువంటి ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడండి. ఈరోజు మీకు అనుకూలించే దైవం పార్వతీ అమ్మవారు. చేయవలసిన పూజ, కుంకుమార్చన.
కుంభరాశివార్లకు కష్టానికి తగినటువంటి ప్రతిఫలాలు పొందుతూ ఉంటారు. అంతేకాకుండా స్నేహితులతో బంధువులతో సమావేశమయ్యే ప్రయత్నాలు చేస్తుంటారు. శ్రమాధిక్యత కలిసి వస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం సూర్యనారాయణ స్వామివారు. చేయవలసిన పూజ సూర్యాష్టకమును పారాయణం చేయండి. మీనరాశి వారులకు వ్యవహారిక విషయాలు కలిసి వస్తాయి. శుభవార్తలు కూడా వింటారు. ఇక వాహన యోగ సంబంధమైనటువంటి అంశాల్లో అనుకూలత ఉంటుంది. స్థిరాస్తి వివాదాలను పరిష్కారం చేసుకోగలుగుతారు. పలు రకాల ఇంటర్వ్యూల్లో పాల్గొనేందుకు ప్రయత్నాలు జరుగుతాయి. ఈరోజు మీకు అనుకూలించేటటువంటి దైవం శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ కుంకుమార్చన చేయండి. ఇవి ఈనాటి దినఫలం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, స్వస్తి.